విద్యార్థులకు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ కానీ మంచి మంచి అంటే ఎంబీబీఎస్ కానీ ఇలాంటి విద్యను పొందాలనుకుంటే కోచింగ్ సెంటర్లో లక్షలాది రూపాయలు ఒడగొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులలో మాకు కోచింగ్ సెంటర్ లేకపోవు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి జైత్యాల జిల్లాలో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉంటారు కాబట్టి, దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు దళితులకు కావాల్సినటువంటి స్టడీ సర్కిల్ కావాలని మంత్రి గారు కొప్పులీశ్వర్ అన్నగారు కోరడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే కొప్పులీశ్వర్ అన్నగారి మాటను స్పందించి దళితులకు ఉపయోగపడేటువంటి 15 లక్షల స్టడీ సర్కిళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇలాంటి స్టడీ సర్కిల్లో బీసీలకైతేనేమి 15%, ఎస్టీలకైతేనేమి 10%, ఎస్సీలకైతేనేమి 75% రిజర్వేషన్ తోటి ఈ స్టడీ సర్కిల్ మంజూరు కావడం జరిగింది. ఇలాంటి స్టడీ సర్కిల్ ద్వారా అంటే దళిత సామాజిక వర్గంలో మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ కానీ కావాల్సిన అవసరాలు ఎంతైనా ఉంటాయని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టడీ సర్కిల్ మంజూరు చేసినటువంటి కొప్పులీశ్వర్ అన్న గారికి దళిత సామాజిక వర్గం దళిత పక్షాన బీసీల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన వారికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘం ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా అన్నగారికి మేము ఈ తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘం దళిత సంఘాల పక్షాన అన్నగారికి మేము కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఒక స్టడీ సర్కిల్ అనేది కాదు, ఈ నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్క్వార్టర్లో 25 లక్షలతోటి కమ్యూనిటీ భవనం ఇచ్చి, ధర్మపురి నియోజకవర్గంలో హెడ్క్వార్టర్లో 50 లక్షల హేయం కలిగినటువంటి కమ్యూనిటీ హాల్ను ధర్మపురి హెడ్క్వార్టర్లో మాకు ఇవ్వడం జరిగింది. దళితులు అంటే అన్ని రంగాలలో ముందుండాలని చేస్తున్నటువంటి అన్నగారు మంత్రి కొప్పులీశ్వర అన్న గారి చేస్తున్నటువంటి చొరవకు మేము వారికి ఎంతైనా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారి వెంట దళిత సామాజిక వర్గం ఖచ్చితంగా వారి వెంటే ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, మేము ఈరోజు ఇచ్చినటువంటి స్టడీ సర్కిల్ కానీ అంటే రాష్ట్రంలో కొప్పులీశ్వరన్న గారి చొరవతోటి మన జైత్యాలే కాదు వివిధ జిల్లాలలో 6 స్టడీ సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఈ స్టడీ సర్కిల్ అనేది మాకు గొప్ప విద్యను అందించేటువంటి అది కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కట్టున్నటువంటి సామ్రాజ్యంలో అంటే కొత్త సమాజానికి అంటే బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ఖచ్చితంగా కొప్పులీశ్వరన్న ద్వారా ధర్మపురి నియోజకవర్గంలో నూతన సమాజాని కోసము ఖచ్చితంగా మేము అది బోధించు అనే మాటకు విలువనిచ్చేదే ఈ స్టడీ సర్కిల్ అనేది. విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను.